హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ విహార్ ఛానల్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మనం చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి. మనం ఇప్పుడు చంద్రగిరి కోట కొండపైకి వెళ్తున్నాం. ఇక్కడ ఎత్తైన కొండల పై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు లోయలు, సరస్సులు, ఈ ప్రయాణం అత్యంత కఠినంగానే అనిపిస్తుంది. వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, మనం చూస్తున్నది చంద్రగిరి కోటపై నుంచి చంద్రగిరికి, చంద్రగిరి విలేజ్. అలాగే ఇక్కడ చూస్తే ఈ హోల్ చూసారు కదా ఫ్రెండ్స్, ఎన్నికలకు చాలా వరకు మెయిన్ ఇంపార్టెన్స్ అనుకోవాలి. నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కోట బయట ఏం జరుగుతుంది అనేసి. అంతేకాకుండా ఎవరైనా దాడి చేసినా ఇక్కడ నుంచి ఫైట్ చేయడానికి ఇది ఒక మెయిన్ ప్లేస్ అనుకోవాలి ఫ్రెండ్స్. నుంచే కాదు, కింద కూడా మూడు హోల్స్ లాగా ఉన్నాయి చూడండి. హోల్స్ కూడా ఒక రకమైన దాడి చేయడానికి సైనికులకి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఖైదీలు విరివేయడానికి తీసుకుని వెళ్ళే మార్గం ఫ్రెండ్స్ ఇది చూడండి. వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడికి. మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైనా ఖైదీల్ని ఉరివేయడానికి ఇక్కడికి తీసుకొచ్చి ఉరివేశారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూస్తే మనకు చంద్రగిరి మొత్తం, విలేజ్ మొత్తం కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, దగ్గరలో ఉన్న హైవే తిరుపతి టు బెంగళూరు హైవే. ఫ్రెండ్స్ లోయ కొంచెం జాగ్రత్త కనబడిపోతాం ఫ్రెండ్స్. చూడండి, ఈ మార్గం గుండా వెళ్ళి అక్కడి నుంచి ఆ కొండ మీదకి ఎక్కి ఆ కొండ మీద నుంచి ఆ చివరికి చేరుకుందాం ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుంది ఎంత స్లోగా ఉందో, పైకి వెళ్దాం వదండి. చూడండి ఫ్రెండ్స్, ట్రెక్కింగ్ చాలా లెవెల్ హైట్ గా ఉంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి. రాళ్ళను చూస్తున్నారు కదా, అప్పట్లో సైనికులు ఈ రాళ్ళను పాల్గొట్టి పైనుంచి కిందకి దొల్లిచేవాళ్ళు పైన శత్రువుల మీదకు. ఇక్కడ నుంచి చూడండి మన చంద్రగిరి కోట, రాణి కోట ఎంత బాగా కనిపిస్తున్నాయి మనకు. కొండపై నుంచి జారుతూ వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి కదా మనకు. హాయ్ ఫ్రెండ్స్ చూడండి, ఈ కొండ మీదకి లాస్ట్ పాయింట్, దాని పెళ్ళిన తర్వాత చివరికి ఎండింగ్కి వెళ్ళిపోతాం.
ఇట్లే మనం కొండపైకి చేరుకోవాలి. కింద చూడండి వ్యూ ఎంత బాగుందో. చివరికి పెద్ద కొండ మీదకి చేరుకున్నాము. 3 స్టెప్స్ లో ఇక్కడికి వచ్చేసాం. ఒక కొండ మీద నుంచి ఇంకొండ మీదకి ఫైనల్ గా వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అప్పట్లో సైనికులు ఉండడానికి నీటి వసతి ప్రతిసారి కిందకి వెళ్లి రావడంతో కష్టం అయిపోవడంతో ఇక్కడ పైన చిన్న కొలనులు కూడా తయారు చేసుకున్నారు. పాండ్ 1 ఇదే చూడండి. ప్రస్తుతానికి ఇక్కడ నీళ్లు లేవు ఎండాకాలం కావడంతో. నివసించిన గృహాలు మరెన్నో పాండ్స్ చూద్దాం పదండి. సైనికులు జారుతుందని అటువైపు ఇటువైపు తిరగడానికి మెట్లు కూడా చెక్కుతున్నారు చూడండి. మెట్ల పైన వెళ్దాం పదండి. కోట పై భాగం, కోట కొండ మీద, చంద్రగిరి కోట కొండ మీద పైభాగం ఫ్రెండ్స్. ఇదంతా ఇంకా ముందుకు వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్. ఇది మోస్ట్ డేంజరస్ ట్రెక్కింగ్ ఫ్రెండ్స్. అద్భుతంగా ఉంది ఇక్కడ చూస్తుంటే కొండల మీద. సైనికులు స్టే చేయడానికి, రెస్ట్ తీసుకోవడానికి నివాస గృహాలు చూడండి ఫ్రెండ్స్. అన్ని పడబడిపోయి బాగు చెట్లు కొండ మీద ఎన్నో నివాస గృహాలన్నీ ఫ్రెండ్స్. ఎవరు రాకపోవడంతో ఇక్కడ పాండ్ 2 కోట కొండ మీద. పక్కనే పక్కనే ఉన్న పాండ్ 3 ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు మీరు. నీళ్ళుగా ఉన్నాయి ఇక్కడ. బలో గారు పదండి. ఇక్కడ చూడండి సార్ ఫ్రెండ్స్, మళ్ళీ మనకు మెట్లు కనిపించాయి ఇక్కడ పైకి ఎక్కడానికి చిన్న చిన్న టైప్స్ మెట్లు. ఇది కోట మీద అతిపెద్ద పాండ్, దీన్ని జారుడు బండ కూడా అంటారు. దీంట్లోకి ఎవరు దిగినా జారి పడిపోవడము, పై రాకపోవడము అలాంటివి జరుగుతుంటాయి ఫ్రెండ్స్. అంటే ఇంత తామర పూలు ఏర్లు అంత పట్టుకునేస్తాయి కాబట్టి దీంట్లో దిగపోవడమే మంచిది ఫ్రెండ్స్. ఇదొక మండపం కూడా ఫ్రెండ్స్. మండపాలు కూడా చాలా ఉన్నాయి కొండ మీద. పైకి వెళ్ళేది లాస్టింగ్ పాయింట్ పాయింట్ ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఉప్పు సెట్టి పప్పు సెట్టి. నా ఫ్రెండ్ బాలు గారు మరియు నేను ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. డెస్టినేషన్ చేరుకున్నాం ఫ్రెండ్స్ చూడండి. అలాగే మబ్బులు, చల్లటి గాలి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఐతేపల్లి అగరాల పాలిటెక్నిక్ కాలేజ్. అంత పడవడే ఫ్రెండ్స్, పైకి వెళ్ళిన తర్వాత ప్రధాన ద్వారం ఫ్రెండ్స్, కిందకి దిగుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మాకు చిన్న చిన్న పాటి మండపాలు కూడా కనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్. ద్వారం ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నీళ్ళు పారుతూ కొండ మొత్తం రాసిపోయింది. చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగుందో కొండలు వచ్చగా. చంద్రగిరి స్నానం బట్ల అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనం పురాతన కట్టడాలు, చక్కడం ఆకృతి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు బాగా కనిపిస్తుంది. ఏనుగులు, పులులు, శిల్పాకృతి చూడండి ఫ్రెండ్స్. చంద్రగిరి కోట చంద్రగిరి కోట కొండ మీద ఉన్న పైభాగాన్ని మొత్తం మనం చూసాం కదా. ఇప్పుడు చంద్రగిరి కోటకి వెళ్ళి అక్కడ ఉన్న రాజామహల్ని, రాణిమహల్ని, అక్కడ వాళ్ళు వాడిన వస్తువులు, యుద్ధ పరికరాలు, అక్కడ ఒక శిల్పాల నైపుణ్యత చూద్దాం పదండి. వెళ్ళడానికి గల మార్గం తిరుపతి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది చంద్రగిరి ఫోర్ట్. మనకు లోకల్ బస్సులు, ఆటోలు అన్ని అందుబాటులో ఉంటాయి. చంద్రగిరి మెయిన్ రోడ్ నుంచి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇదే రాజామహల్. ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ. లోపలికి వెళ్దాం పోతండి. హోటల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎంట్రీ ఇది, కాస్ట్ 30 రూపీస్. తీసుకుందాం పదండి ఫ్రెండ్స్. చంద్రగిరి కోటలో రాజామహల్ని ప్రజెంట్ మ్యూజియంగా పెట్టినారు ఫ్రెండ్స్. చూద్దాం పదండి. 11th సెంచురీలో కట్టారు. వచ్చిన వాళ్ళు యాదవ్ రూలర్స్, శాలవ నరసింహరాయల వారి పాలనలో ఇది చాలా ప్రాముఖ్యం పొందింది. లోపలికి వెళ్ళి మ్యూజియంలో ఉండేటివన్నీ చూద్దాం పదండి. చూస్తున్నారు కదా ఈ మ్యూజియంలో, ఇవన్నీ వాళ్ళు చేసిన శిల్పాకృతి. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది, ఇంటికి వేసుకునే ఆర్మర్స్, యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వాడిన వస్తువులు ఇక్కడ అన్నీ మనకు కనిపిస్తాయి. పలకలు, పూజా సామాగ్రి వంటివి ఎన్నో ఉన్నాయి చూడండి.
చూడండి, మనకి ఎక్కువ శిల్పాకృతి మనకు బాగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ చైన్స్, ఈ వాడే కత్తులు ఇవన్నీ చూడండి, చూస్తున్నారు కదా, దేవతా విగ్రహాలు మరియు నవగ్రహాలు గ్రహాలు మనకి ఇక్కడ శిల్పం రూపంలో కనిపిస్తాయి. మనకి కోటలో మ్యూజియంలో ఎక్కువగా మనకు దేవతా విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తాయి చూడండి. ఇక్కడ చూడండి, కొన్ని విగ్రహాలు బాక్స్ లోపల కనిపెట్టారు. ఇక్కడ కనిపిస్తున్నది లెఫ్ట్ సైడ్ లో వెంకటపతి మహాదేవరాయ, దేవేరులతో శ్రీకృష్ణ దేవరాయలు మరియు అచ్యుతరాయలు వరదరాజమ్మ కలిసి ఉంటారు. ఇప్పుడు వాడిన పనిముట్లు నాణ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఫస్ట్ ఫ్లోర్ పైకి వెళ్ళి చూద్దాం కదండి. మనకు అన్ని దేవతా విగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి. మనకు టోటల్ గా ఎక్కువగా మనకు దేవతా విగ్రహాలు కంప్లీట్ గా మనకు శిల్పాకృతి మనకు బాగా కనిపిస్తుంది. కిందకి వెళ్ళి పార్క్ను చూస్తూ రాణి మహల్కి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఫోర్టుకి ఎదురుగా ఒక చిన్న పార్క్ పెట్టారు, దాంట్లోనే చిన్న పాఠశాలలు అవన్నీ పెట్టారు ఫ్రెండ్స్. కొంచెం మనం ముందుకెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక చిన్న కలలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొండపై నుంచి వచ్చే నీళ్ళని బయట పంపించడానికి ఇది ఒక పేప. కనిపిస్తున్నది రాణి మహల్, పైకి వెళ్ళడానికి లేదు, ముందుకెళ్ళి చూద్దాం పదండి. కంప్లీట్ వ్యూ ఆఫ్ రాణి మహల్. చంద్రగిరి కోట నుంచి తిరుమలకు వెళ్ళే మార్గం, ఒక చిన్న గృహం ఉంది ఫ్రెండ్స్. గృహం నుంచి వెళ్ళారంటే తిరుమల కొండ మీదకి వెళ్ళిపోవచ్చని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. గృహం ఎప్పటి నుంచో వాడకంలో లేకపోవడంతో ఇది వాటర్తో ఫిల్ అయిపోయింది ఫ్రెండ్స్. లాక్ కూడా చేసేసారు. చంద్రగిరి ఫోర్ట్కి వాటర్ రిసోర్సెస్గా మెయిన్గా వాడుతున్నారు.